అమ్మా ఏందండి, అందరు మంచివరా? ఏం చేస్తాం చూడండి, మా మేడం ఏం చేస్తుందో. సరే చూడొచ్చుగా, ఇక్కడ చూసి అయ్యప్పు ఇక జారిపోయి ఇక ఊడివి. వీళ్ళు ఊడవమంటే గంటలు గంటలు ఊడుస్తుంది. ఎందుకు అట్లా ప్రయోగాలు చేస్తున్నావు? ఆడబెట్టి, ఈడబెట్టి, చెట్లలో పెట్టి, పుట్లలో పెట్టి నీకు అవసరమా చెప్పు. ఒకటి విషయం తెలిసింది నాకు, ఏంటంటే కేసీఆర్ కి ఇట్లా కరోనా వచ్చిందని చెప్పేసి అంటున్నారు, నిజంగానా? మొన్న అంటున్నారు, అది న్యూస్లలో కూడా వస్తుంది, కానీ అది ఫేక్. అంటే ఆయన 10 డేస్ నుంచి బయటకు వస్తాడంట కేసీఆర్ సరిగ్గా, కాబట్టి కరోనా వచ్చింది, జాసారి జాగ్రత్తగా ఉండండి సార్ అని అందరు ఆంధ్ర వాళ్ళు పెడుతున్నారు స్టేటస్ లో. అంటే నాకు కొంచెం ఆంధ్ర ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ స్టేటస్ చూసి నేను. కొంతమంది న్యూస్ లా అపోజిషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీర్మార్ మల్లన్న ఇంకెవరో కొంతమంది హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి అదని అంటారు, నిజంగానా? ఏ ఫేక్ ఉంటది. మరి ఇన్ని రోజుల నుంచి బయటకు వస్తలేదు కదా, మేబీ ఏమన్నా ఫేక్ అంటావా? ఫోన్ చేస్తా ఉంటా. అసలు మనం చాలా బిజీ. ఇంకా ఏంది కరెంటు బిల్లు కత్తింది నీదండి? అంత ఎందుకు వచ్చింది కరెంటు బిల్లు, నాకు అర్థమైతలే. అరే 2800 రూపాయల బిల్లు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి వస్తే పరిస్థితి ఏంది? మరి టూ మచ్ అబ్బా, ఇది దొబ్బుడు దొబ్బేసి వదిలేసారు. అది ఒక్కసారి అది మిస్సేజ్ చూడగానే కళ్ళు తిరిగినాయి నాకు. ఇట్లా నేను నిద్రలో నుంచే ఉడికిపడి లేచాను, నీ కళ్ళు తిరిగితే నేనేం చేయాలి దానికి? అవి ఏంది ఎప్పుడు అసలు నిజంగా చాలా మందికి బిల్స్ ఎక్కువ కొట్టిరంట, ఆల్రెడీ దాని గురించి కూడా ఎదురు చేస్తున్నాం ప్రతిపక్షాలు. ఆల్రెడీ న్యూస్ లో వస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాం దాని బిల్ గురించి. మళ్ళా ఇట్లాంటి వచ్చింది, మరి లాక్డౌన్ కోసం అట్లా అంటే మనం మరి లాక్డౌన్ లో డబ్బులు కట్టినాం కదా, ఆ డబ్బులు ఎక్కడ పోనీ? మళ్ళా అవి సరిగ్గానే తీసుకున్నారు, మళ్ళా అసలు ఏం అర్థం అవుతలేదు. అది డబ్బులు ఎట్లా వస్తాయి రా, ఒకసారి ఫస్ట్ టైం రా ఇష్ట అట్లా రెండు అది కట్టడం కట్టాల్సిందే. ఎవరెవరికి ఎంతెంత బిల్లులు వచ్చినాయి చూసేటోళ్ళకి కూడా మొన్న న్యూస్ లో చూసినావా, ఒక్కళ్ళు గుడిసెలో ఉంటారంట, వాళ్ళకి 1000 రూపాయలు వచ్చిందంట. అవి ఏమంటుందంట, అసలు మేము ఏం వాడుతున్నామని మాకు 1000 రూపాయలు వచ్చింది. మేము ఉండదు గుడిసెల, ఒక లైట్ ఒక ఫ్యాన్, మేము ఏం వాడుతున్నాం, మాకు ఎందుకు 1000 రూపాయలు వచ్చింది అంటే నేను అనుకున్నా ఇలా డిజైన్ నింది వస్తుందా అని ఇప్పుడు తెలిసింది నాకు. కావాలని పంపించరా ఇప్పుడు తెలుస్తుంది నాకు, ఏంది ఖజానా నింపుకోవాలని. అంతే కదా, లాక్డౌన్ లో మొత్తం ఖాళీ అయింది, మరి నింపుకోవాలి కదా. అందుకే అసలు ఇప్పటికే మనీ అడ్జస్ట్మెంట్లు అవి అయితే లేవు, బిజినెస్ డల్ గా నడిచిపోయి ఏదో చేస్తుంది. ఏంది అంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఉన్న పొలంగా అయితే మనం ఎటు పెట్ట పోలేం కదా, ఉన్న పొలంగా ఎట్టన్నా పోతామా, ఇల్లు ఖాళీ చేసి ఇల్లు వద్దు పోతామా? లేదు కదా, కాబట్టి ఇవ్వాల్సిందే తప్పదు. అంటే 2000 కాదు, 5000 వచ్చినా కూడా సచ్చినట్టు కట్టాల్సిందే గవర్నమెంట్ ఏం చెప్తే అదే. అట్లా అంటప్పుడు కేసీఆర్ చికెన్ మీద తినకండి అంటే ఒక్కడు కూడా చికెన్ దగ్గర పోలే, 50 రూపాయలకి కిలో చికెన్ అయింది. అదే చికెన్ తినండ్రా అంటే 300 కిలో 200 కిలో చెప్తే చేస్తారంట. అంతే ఆయనకి కరోనా వచ్చిందంటే అట్లా మనం అంతే ఏం కావాలి. ఏం జరుగుతుందో ఏమో మేడం, జాగ్రత్తగా ఉండాలి మనం కూడా. ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం పెట్టే ఖర్చులు పెట్టాల్సిందే, చేసే చెయ్యాల్సిందే, కొనేవి కొనాల్సిందే, అన్ని పనులు అయితేనే ఉంటాయి. ముక్కు మీద కొంకిపోయింది. నేను నీలాగా ఫోన్ పట్టుకొని తిరగట్లే ఇల్లు ఊడుస్తున్నా. డైలీ రొటీన్ చూడడం.
తేనా తప్పదుగా మగోల్తా ఉడిపిస్తే బాగుండదు కదా తీస్తే ఓ డైలీ సీరియల్ చెప్తే ఓ మహాభారతం ఆడవాళ్ళు ఏం చేసినా ఒక అద్భుతం అసలు ఫోన్ అబ్బ మస్త్ క్లారిటీ వస్తుందబ్బా నీ ఫోన్ కానీ నువ్వు ఇట్లా పట్టాల్సిందేమో ఇట్లా పెడితే నీ వీడియో కూడా ఇట్లానే అవుతుంది ఏందో ఫోన్ నేను అనేది ఏందో కాదు అర్థం కాలే పర్లేదు ఎట్లా వచ్చినా ఒక చూసేటోళ్ళకి అర్థమైతే చాలు చూసేటోళ్ళకి అర్థమైతే చాలు అరే నాకు అద్దాలే లేవు అద్దాలే పెట్టుకోలే నేను అనిపేది కదా మర్చిపోయినా మళ్ళీ మొదటి నుంచి వీడియో నేను మరి అద్ద గుడ్డిదాన్ని ఏం కాదు అనుసరంగా గుడ్డిదాన్ని ఇప్పుడు గుర్తు చేసింది ఎవరు నువ్వేనా అంటే అనుకుంటున్నా అనమాట నా ఫేస్ లో ఏదో తక్కువైంది ఏదో తక్కువైంది అంటే స్పెట్స్ తక్కువైనాయి అని అర్థమైంది అంతే ఎందుకు రా కవరింగ్ చేసుకుంటావు నువ్వు ఇక అద్ద ఏడవాల్సిన అవసరం ఏం లేదు ఇడ ఎప్పుడు నన్ను ఏడిపిస్తాడు ఎప్పుడు నన్ను ఏడిపిస్తాడు ఈ మనిషి ఏం మనిషి అర్థం కాదు నన్ను ఏడిపోతుంది నీకు ఇద్దరు పట్టదా అంతే ఇంకా మాది ఇట్లానే ఉంటది రోజు 24 గంటలు అది ఇరవై గంటలు ఇంకా మాది ఇదే ఇంకా మాకు ఇదే ఉంటది అనమాట కొట్లాడతాము నవ్వుకుంటాము కొట్టుకుంటాము టామన్ జరియే మేమైతే ఘోరం నేను తెల్లగా నువ్వు తెల్లగా కొడుతున్నావు నేను కాదు అంటే నల్లగా ఉన్నావు కదా ఇంకా కొంచెం ఇంకా నీ కలర్ నా కలర్ చూడు నల్లగా ఉన్నావు కదా కొంచెం ఇంకా ఓప్పో వాడితే కొంచెం తెల్ల కనపడతావని ఇంకా అట్లా అని అట్లా అట్లా అవుతుంది అది సర్లే ఎందుకు ఇజ్జ తీసుకుంటావు కానీ నల్ల ఉన్నోళ్ళని ఇండైరెక్ట్ గా ఈ అమ్మాయి ఏమంటుంది అంటే బ్లాక్ అని చెప్పేసి ఆబ్వియస్లీ నలుపు గురించి పవర్ గురించి తెలియదు వీళ్ళకి తెలుపు ఉన్న వాళ్ళకి బ్లాక్ పవర్ ఏంటో చూపిద్దాం నాచురల్ బర్చనల్ పవర్ ఒక్కసారి ఒక 10 నిమిషాలు ఎండలు ఇలా పడితే నల్ల అయిపోతారు వీళ్ళు మేము అట్లే ఇంకా కారం నాచురల్ కలర్ చెప్పేది ఉంటావా అంటే ఏమైందంటే ఈ రోజు కరెంటు బిల్లు మాకు వచ్చేసి 2,618 రూపాయలు వచ్చింది మేము ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి మేము పెద్దగా వాడింది లేదు పెద్దగా చేసింది అంత వచ్చింది అనమాట అంటే యాక్చువల్ గా మేము ఎవ్రీ మంత్ పే చేస్తాం ఎప్పుడు డ్యూ పెట్టే వాళ్ళం కూడా కాదనమాట అట్లా అయ్యింది సంగతి అట్లా వచ్చింది అనమాట అయితే దాని గురించే ఈరోజు షేర్ చేసుకుందాం మీతో అని ఈ చిన్న వీడియో కరెంట్ బిల్లు చూసి కంగు తిన్న ఫ్యామిలీ కరెంట్ బిల్లు చూసి కంగు తిన్న చిన్న ఫ్యామిలీ చిన్న ఈ చిన్న చిన్న ఫ్యామిలీస్ కి ఇంత వస్తే అసలు జనాలు ఏమైపోతారు ఇప్పుడు బిజినెస్ లు లేవు జాబులు సరిగ్గా లేవు ఏదాటి ఏది లేదు జనాలకి 2,000 3,000 ఇష్టం వచ్చినట్టు వేసుకుంటా పోతో తీరా ఇక్కడికి వచ్చేసరి కట్టడానికి పైసలు లేకపోతే కరెంటు కట్ చేస్తావు అంటే జనాలు తిండి కూడా తినకుండా రెంట్ ఏమంటారు కరెంటు బిల్లు కట్టుకోవాలా ఇది ఏంది మరి అసలు ఏం మంచి లేదు ఇది నాకేం నచ్చలే నాకు నచ్చలే కానీ ఏం చేస్తాను ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి అబ్బా 2,000 పెద్ద విషయం కాదనుకొని కడతాము వేరే వాళ్ళు లేని వాళ్ళు ఏం కడతారు అదే కదా కావాల్సింది లేని వాళ్ళు ఏం చేస్తారు ఏం కడతారు నాకెప్పుడు 500 బిలోనే వస్తుంది కదా అంతే వస్తుంది ఫస్ట్ టైం అంత వచ్చింది మాకు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి అంత వచ్చింది ఏముంటా సింగిల్ బెడ్రూమ్ లో కూలర్ 3 ఫ్యాన్లు 2 లైట్లు ఫ్రిడ్జ్ రైస్ కుక్కర్ కూడా వాడట్లేదు వాషింగ్ మిషన్ కూడా తీసుకోలేదు ఆ చిన్న చిన్న వాటికి అది కూడా తీసుకుంటావు 10,000 వస్తుండే కడుతుండే ఇంటి రెంట్ 8,000 కరెంట్ బిల్ 3,000 అయిపోయింది ఇంకా మన జీతాలు మొత్తం ఇక్కడనే అయిపోయింది కథం సరే నేను చేసే 15 రోజులు నా ఇంట్లో ఉండడం కోసమే నేను జాబ్ చేస్తా 15 రోజులు వెళ్ళడో మిగతా 15 రోజులు వచ్చేసి
ఏమంటారు కరెంట్ బిల్లు వాటర్ బిల్లు బాల బిల్లుకి పని చేసుకుంటా అంతే తిండికి కాదు మళ్ళా సరేలే చీల్ అవుతుంది వీడియో కంప్లీట్ చే బై సరేలే ఏంటి ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద చిన్న బెల్ ఉంటుంది కదా బెల్ ని కూడా క్లిక్ చేయండి బెల్ ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తానో ఆ వీడియో అందరికన్నా ముందు మీ వరకు వస్తుంది బై బై।